Clam brother, Umbishum Shish for Namchatru Bujam, Prasanna Vadam, the eyes of Vigno Pashantae, Om Sri Gurubhyo Namaha, Ramakrishnihan Astro Numerology YouTube channel, Chusna 20 Prekshaklaku, Uday Provoka Danyavad. Video low, Venkateshwarlu and a pair Kuchaman Dilsunda. Marie, Venkateshwarlu and a pair, Vasamaniki, Yoka, Yedukundala Vadi Pere, Venkateshwarlu. Marie, E. Venkateshwarlu pair with Navaru, Yapudu, Runabadal Lundakatapa. ఇది నగ్న సత్యం కష్టపడే శ్రమించే మనస్తత్వం మంచి మనస్తత్వం గలవారే వెంకటేశ్వరులు ఎవరికైనా కూడా తినే దాంట్లో కూడా ఒక ముద్ద దానం చేసే వాళ్ళే వెంకటేశ్వరులు అలాంటి వాళ్ళకి కూడా ఈ పేరులో ఉన్నటువంటి నెగటివ్ సంఖ్యాబలం వలన వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది ఆర్థికంగా వచ్చిన డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడం జరుగుతుంది ఒక స్థాయిలో స్థిరపడే అవకాశాలు లేకుండా నేరుగా ఎలా ఉంటున్నారో అలాగే జీవితం అనేది కూడా గడుస్తుంది కానీ వీళ్ళకి ఎప్పుడు ఏదన్నా ఒక సమస్య వచ్చి వాళ్ళకు ముందట పడుతూనే ఉంటుంది ఒక సమస్య పోయేవారికి ఇంకొక సమస్య ఒక సమస్య పోయేవారికి ఇంకొక సమస్య ఇలా సమస్యలతో కూడిన జీవితమే వెంకటేశ్వరులుగా చెప్పుకోవచ్చు 54వ నంబరు ఈ యొక్క పైథాగరస్లో 54వ నంబరు ఈ యొక్క చాల్దియన్ పద్ధతిలో వస్తుంది దీనిలో 18 కాన్సనెంట్స్ అనేది కూడా ఉన్నాయి దీనివలన చాలా చాలా నష్టపోవాల్సిన ఆవశ్యకత ఉంది మరి ఈ పేరు బలాన్ని కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ వాళ్ళ మ్యారేజ్ డేటు మరియు మ్యారేజ్ డెస్టినీ నెంబర్ కనుక మన పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చినట్టయితే వాళ్ళు మంచి ఉన్నత వర్గంలోకి వెళ్ళిపోతారు అదేవిధంగా చదువు అనేది కూడా మధ్యంతరంగా ఆగిపోవడం ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వ్యాపారాలు నష్టపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ 18వ నెంబర్లో 54 18 నెంబర్లో అనేది కూడా చాలా వ్యతిరేకత నెంబర్ 18 అనేది కూడా ఎవరి పేరులో కూడా 18వ నెంబర్ కనుక వచ్చినట్టయితే టోటల్గా వ్యతిరేకత అనేది కూడా వస్తుంది మరి ఈ వెంకటేశ్వరులు అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వృషభ రాశి వారు ఈ పేరు పెట్టుకుంటారు వృషభ రాశి భూతత్వపు రాశి దీనికి అధిపతి ఎవరండి వృషభ రాశికి శుక్రుడు అధిపతి అవుతాడు మరియు మృగశిర నక్షత్రంలో ఇక్కడ మనం గమనించవచ్చు వాసుకి జన్మించాడు మృగశిర నక్షత్రానికి అతిదేవుడు కుజుడు అవుతాడు మరి ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆ పేరులో ఉన్నటువంటి బలమే సరిపోలేదు ఇప్పుడు ఉదాహరణకి మనము వెంకటేశ్వరుంటే ఏడు కొండల వాడి పేరు ఇప్పటికీ కుబేరునికి అప్పుగానే ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ అప్పు చెల్లిస్తున్నారని మన పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఎక్కువగా రుణ బాధలలో ఉండిపోవడమే అలాంటి అంత గొప్ప దేవదేవుడే రుణ బాధలలో పడక తప్పలేదు అని కూడా మన శాస్త్రం చూపెడుతుంది కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడట వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ అప్పు తీర్చలేదు అని కూడా ఒక అది కూడా శాస్త్రాల్లో మనకు తరచుగా చెప్తూనే ఉంటారు అలాంటి వెంకటేశ్వరులు ఇక్కడ మనం గమనించినట్టయితే పేరులో నెగిటివ్ నంబర్స్ వలన వాళ్ళు ఎప్పుడు రుణ బాధలలో ఉండిపోవడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళ పేరును సరి చేసినట్టయితే వాళ్ళకి మంచి సంఖ్యాబలంతో పేరు పెట్టి వాళ్ళ హస్తరేఖలు పరిశీలన చేసి వాళ్ళ బర్త్ నెంబరు డెస్టి నెంబరు న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకు ఎలా ఉంటుందని కూడా చూసి పేరు కనుక మార్పు చేసినట్టయితే వాళ్ళు అత్యద్భుతంగా ముందుకు రాణిస్తారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు